వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కీలకమైన వివరాలు అయితే రావడం జరిగింది అయితే ముఖ్యంగా రెండు రోజులు బంద్ విషయం కోసం కూడా ఈ యొక్క వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది మరి ఏంటి ఆ కారణాలనేది చూసే ముందు మాదో చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సిమ్మలు నొక్కి ఆల్రైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొత్త పీఆర్సీ అమలు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ప్రభుత్వానికి డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది మరి ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక హామీ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఖచ్చితంగా ఈ విషయంపై చర్చించి వీలైనంత వరకు పీఆర్సీ అనేది అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం తెలియజేసింది సిపిఎస్ రద్దు చేసే ప్రయత్నాలు అయితే మనకి తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఆ యొక్క వివరాలు అయితే మాట్లాడడం జరిగిందనమాట ఇక నూతన పిఎస్సి మాత్రం ఖచ్చితంగా చర్చించి సరైన రీతిలో ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరికొన్ని వివరాలు అయితే వచ్చాయి రేపు ఎల్లుండి భారత్ బంద్ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో భారత్ బంద్కు పిలుపునిచ్చాయి ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా సమ్మెలో పాల్గొంటుండగా చాలా రంగాల కార్మికులు సమ్మె నోటీసులు జారీ చేశారు అటు ఈ రెండు రోజులు ప్రభుత్వ ఉద్యోగులంతా తప్పనిసరిగా ఆఫీసులకు రావాలని బెంగాల్ ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది చూస్తున్నారు కదంటే మరి ఈ సందర్భంగా రేపు ఎల్లుండి భారత్ అయితే బంద్ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది తక్కువ మంది ఉంటే పాత జిల్లాల్లోనే ఉద్యోగుల నుంచి ఆప్షన్లు కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ఎక్కడ పనిచేయాలని భావిస్తున్నారో తెలుపుతూ హెచ్కల్ ఇవ్వాలని సంబంధిత ఉద్యోగులను ఆయా శాఖల్లో కోరుతూ కోరుతున్నాయన్నమాట ఇప్పటి వరకు ఆయా శాఖల్లో పనిచేసే జూనియర్ ఉద్యోగులను రివర్స్ సీనియారిటీ ద్వారా కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లకు పంపాలని నిర్ణయించారు అయితే తొలిత శాశ్వత ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు స్వీకరించి కేటాయింపులు జరిపిన అనంతరమే జూనియర్ ఉద్యోగులకు అవకాశాన్ని కల్పించనున్నారు